నమస్కారం జ్ఞానయోగి ప్రేక్షకులకు శుభోదయం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వవిఘ్నోపశమతయే ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీమాతృ నమః. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు హేమలింబనమ సంవత్సరం, కార్తీక మాసం, శుక్లపక్ష పంచమి, బుధవారం, మూలానక్షత్రం, అతిగండ యోగం, బాలవకరణం, గ్రహ సంపత్తి. ఈరోజు కర్కాటక రాశ్యందు రాహుభగవానుడు, కన్యారాశ్యందు శుక్ర కుజగ్రహాలు, తులరాశ్యందు రవి బుధ గురుగ్రహాలు, వృశ్చిక రాశ్యందు శనీశ్వరుడు, మకర రాశ్యందు కేతు భగవానుడు, ధను రాశ్యందు చంద్ర భగవానుడు ఉన్నారు. రాశి ఫలాలు. మేషరాశి లేదా మేష లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు భార్యాభర్తలకు సంబంధించిన విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి, మనశ్శాంతి పెరుగుతుంది, నిన్న మొన్న ఎదుర్కొన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, మనశ్శాంతి అయినటువంటి జీవితాన్ని గడపడం జరుగుతుంది. ముఖ్యంగా స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు కాస్త పెండింగ్లో పడతాయి. అంటే నిన్న మొన్న కాస్త ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు మరింత టెన్షన్ ఉండదు, కానీ కొంత ఇబ్బంది అయితే కొనసాగేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంతేకాకుండా మాతృ సంబంధమైనటువంటి విషయాలు నిన్న మొన్న పడ్డ ఇబ్బందుల నుంచి ఈరోజు నెమ్మది నెమ్మదిగా రిలీఫ్ అవడం జరుగుతుంది, అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు డాక్యుమెంట్స్ కానీ పేపర్స్ కానీ వీటికి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే మీ యొక్క సెల్ ఫోన్స్ ఈరోజు జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ఈమెయిల్స్కు సంబంధించిన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు పాటించుకోగలుగుతారు. తర్వాత రైటింగ్ వర్క్స్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించండి. మీ మామగారికి సంబంధించిన విషయాలు, అంటే పిల్లనిచ్చిన తండ్రి కానీ లేదా మీకు పెళ్ళైన వాళ్ళకు మామగారు ఉంటారు కదా, అట్లా వారికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈరోజు సోదరు సోదరీమణులకు సంబంధించిన విషయాలు కూడా చాలా ఇబ్బందికరంగా మారేదానికి అవకాశం ఉంటుంది. ఆయా విషయాల పట్ల కూడా తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యం. మిథున రాశి లేదా మిథున లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు చాలా చాలా అనుకూలమైన, చాలా చాలా శుభప్రదమైనటువంటి రోజుగా ఉంటుంది. ఈరోజు భార్యాభర్తల మధ్య అనుకూలత పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఒక రకమైనటువంటి ఆత్మీయ సంబంధం అనేది అభివృద్ధి చెందేదానికి అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మనశ్శాంతి బాగా తగ్గేదానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించుకోవాల్సిందిగా సూచన. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు బంధువర్గంతో శత్రుత్వం ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. శ్రమాధిక్యత కారణంగా ఉద్యోగ స్థానంలో కూడా ఇబ్బందులు ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. మీకు లబ్ధి చేకూరాలనేటువంటి విషయం కారణంగా ఉద్యోగ స్థానంలో ఏదైనా కాస్త మీరు చేసేటువంటి ఇబ్బందికరమైనటువంటి చర్యల వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడేదానికి అవకాశం ఉండొచ్చు. ఆయా విషయాలను జ్ఞాపకంలో ఉంచుకుంటూ మీరు ఏదైనా కార్యక్రమం చేయాల్సిందిగా సూచన. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం కోసం అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయ దర్శనాలు చేసుకోవాల్సిందిగా సూచన. కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు సహనం బాగా పెరుగుతుంది, ఓర్పు బాగా పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు చేయడానికి ఎంతో ఓపిగ్గా ఓర్పుగా ముందుకు దూసుకువెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఉద్యోగ స్థానంలో మంచి ధైర్యంగా ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్, బంధువులతో ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా మెరుగుపరుచుకునేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ రకంగా అన్ని రకాలుగా కూడా చాలా శుభప్రదమైనటువంటి యోగప్రదమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈరోజు కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులకు జరిగేదానికి అవకాశం కనిపిస్తుంది. సింహరాశి లేదా సింహలగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడా ఈ సింహరాశి సింహలగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు చాలా చాలా అనుకూలంగా, చాలా చాలా శుభప్రదంగా ఉండేటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. నిన్న మొన్న మీరు పడ్డటువంటి బాధాకరమైనటువంటి సన్నివేశాల నుంచి పూర్తిగా రిలీఫ్ అవ్వటం, ఒక ప్రశాంతత తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలతలు ఏర్పడతాయి. నిన్నటి వరకు ఏర్పడినటువంటి సంబంధాలన్నింటిలోనూ మళ్ళీ
వాటిని రిపేర్ చేసుకోగలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా ముందుకు దూసుకెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కన్యారాశి లేదా కన్యా లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు కూడా ఎంతో అనుకూలమైన ఎంతో శుభప్రదమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఉద్యోగ స్థానంలో కానీ స్నేహితుల వల్ల కానీ అన్ని రకాలుగా కూడా ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా బంధుమిత్రుల యొక్క గృహానికి బంధుమిత్రుల యొక్క ఆగమనం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రకంగా కూడా ఈరోజు చాలా మంచి పరిస్థితులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. స్థిర చరాస్తుల రీత్యా కూడా లాభాలు చేకూరాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉండటం జరుగుతుంది.